అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారులా? తీన్మార్ వార్తలల మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక లేట్ చేయకుండా హెడ్ లైన్స్ చూడురి. పంట నష్టానికి సర్కార్ వల్ల సాయం, ఎకరానికి 10,000 అభయం. లీగ్ వీరులు ఇంకో ముగ్గురు అరెస్ట్, ప్రతిపక్షాలకు రామన్న నోటీస్. కోట్ల మంది వివరాలు దొంగతనం, గట్లుంది సైబర్ బడ్వేగాల పనితనం. కాన్పులకు పెట్టిండ్రు ముహూర్తాలు, కరెక్ట్ కాదంటున్నారు వైద్యులు. రాష్ట్రపతి భవన్ అయింది టూరిస్ట్ జాగా, ఎవ్వలైనా దినాం పోయి చూడొచ్చిగా. ఇయాల సీఎం సార్ పంటల నష్టాలు చూస్తానికి పోతుండంటే చాలా మంది నమ్మలే. రైతుల కోసాలు చూస్తానికి మంత్రులు ఎమ్మెల్యేలే రారు, ఇక ముఖ్యమంత్రి సార్ వస్తాడా అరవట్టిండ్రు కొందరు. అటు పేపర్ లీక్ కేసు, ఇటు ఢిల్లీ లిక్కర్ కేసు, నడిమిట్ల ఫామ్ హౌస్ కేసు, గిన్ని ముఖ్యమైన పనులుండగా సార్ వస్తాడా అంటే నాకు డౌటే అని ఇంకా కొందరు. ఏమో, వచ్చేది ఎలక్షన్ సీజన్, ఆయే వస్తే వస్తుండొచ్చు, వచ్చిన సాయం ఏమన్నా చేసేదిందా తీయి అనే చర్చలు సుతా నడిచినాయి. కానీ బరాబర్ పొలాల కాడికి పోయిండు, సాయం చేస్తామని మాట ఇచ్చిండు. గాలి మోటార్ దిగుడు, బస్సు కారు ఎక్కుడు, పొలాల కాడికి పోవుడు, జరసేపు చూసుడు, మళ్ళొచ్చి గాలి మోటార్ ఎక్కుడు, ఇలా మొత్తం ఇదే తిరుగుడు. మొన్నటి రాళ్ళానలకు నష్టమైన పంటలు చూస్తానికి 4 జిల్లాలు తిరిగిండు ఒకనాడే. మొదలు ఖమ్మం జిల్లా బోనకల్ ఏరియాలో మొక్కల పంట చూసి రైతులతోటి మాట్లాడిండు సీఎం సారు. కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే నిరసనగా, గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నా నేను. ఏ పంట నష్టమైన సర్కార్ సాయం 10,000 అంతేకాదు. నిజమైన రైతుంటే ఆయనకే వస్తుంది, కౌలు రైతుంటే కౌలు రైతుకు వచ్చే విధంగా, ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి. గత అన్నట్టు ఇన్నేళ్ల తర్వాత కౌలు రైతులను గుర్తించండు ముఖ్యమంత్రి సారు. తెలంగాణ మొత్తంలో 2,28,000 ఎకరాల నష్టమైందట చెడుపు వాహనాలు చేయవాటికి. 288 కోట్లు ఈ గంటలో ఇప్పుడే మంజూరు చేస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాం. అటు ఇంకా మహిబాద్ జిల్లా రెడ్డిగుంట తండాలో పంటల పరిస్థితిని చూసిండు. ఇదైనాక వరంగల్ జిల్లా అడవి రంగాపురంలో చేనులకెళ్లి పొలాలకెళ్లి ఒకటే పారి 30-40 కాలు వస్తుంటే ఎట్టున్నదో చూడండి. రైతులంతా పరిశాన్ కాబట్టి రే సార్ ఏడికి పోతే ఆడికి చుట్టూరా 40-50 మంది పోయినరు. ఇంకో దిక్కు సార్ దగ్గరకు ఫోనిస్తలేరు, మా తిప్పలు చెప్పనిస్తలేరు అని రైతులంతా లొల్లి లొల్లి చేసిర్రు పోలీసులు ఆగబడితే. ఏనంత ఓటర్లు ఊకొని తిందామన్నా తీరువాటం లేకుంటే బస్సులో ఊకొని తిన్నాడు కేసీఆర్ సారు. ఇక ఆఫీసర్ అందరికి మంత్రి ఎర్రబెల్లి సారే వచ్చి పులిగోర పెరుగన్నం పెట్టిండు. ఓ తన సార్ మాట్లాడుతుంటే సౌండ్ మంచిగా రాకుంటే ఈడికెళ్లి గాలి మోటార్ ఎక్కి కరీంనగర్ జిల్లా లక్ష్మీపురానికి వచ్చి తోటలలో తిరిగిండో మల్క. ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది, తొందర లోపల డబ్బులు వచ్చేస్తాయి. పొద్దుగాల ఖమ్మంలో గంటలనే పడతాయి అన్నాడు, పొద్దుముఖేమంగట కరీంనగర్ గిట్లా అన్నాడు. కానీ తెలంగాణ వచ్చినాక ఈ 8.5 ఏళ్లలో ఏడాది కోపారు అనాలు వర్తనే ఉన్నాయి, 100,000 ఎకరాల పంటలు మునుగుతూనే ఉన్నాయి. రైతులు ఎంత గోసపడ్డా, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ఒక్క పారి కూడా పంటలు చూస్తానికి సీఎం సార్ రాలేదు. ఇప్పటిదాకా ఎవ్వరికి ఏకైనా పంట నష్టం ఇయ్యలేదు. సార్ వచ్చుడైనా పైసలు ఇచ్చుడైనా ఇదే ఫస్ట్. ఏహే, అది టీఎస్పీఎస్సీ ఆఫీసే కాదు, జిరాక్స్ సెంటర్, పరీక్షలు పెట్టే ఆఫీసా లేకుంటే మోండా మార్కెటా? క్వశ్చన్ పేపర్లు పల్లి బటానీ లెక్కనే బజార్లో అమ్ముతుండ్రు. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, లీకుల కమిషన్, ప్రవీణ్ సర్వీస్ కమిషన్. వామో, మేము గిట్లా అన్నామని మాకు నోటీసులు ఇచ్చారు సార్లు, బయట లీడర్లు ఏమంటారో గవే చెప్పినాము గంతే. ఇంటి దొంగలు ఇంకో ముగ్గురు అరెస్ట్ అయ్యిండ్రు. ఇయాల వీళ్ళు కూడా టీఎస్పీఎస్సీ లో పనిచేసిన లీక్ వీరులే. ఈడికే అయిపోలే, ఆఫీసులు ఉండే ఓ 30 మందికి దాకా నోటీసులు అందినాయి. వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తే ఇంకెందరు భాగవతాలు బయట పడతాయో. అంతేకాదు, ఇదే ఆఫీస్ లో పనిచేసుకుంటా ఇదే ఆఫీస్ పెట్టే గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళు 20 మంది ఉంటే అందులో 13 మందికి 100 మీద మార్కులు వచ్చినాయట. క్వశ్చన్ పేపర్ బయటకు ఇక లోపల తిరుగుదా అని సిట్ అనుమానము. అట్లానే 100 మీద మార్కులు వచ్చిన మొత్తం 120 మందిని కూడా ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉందట. ఈ బోర్డు మెంబర్లు కేవలం వాళ్ళ దగ్గర మాత్రమే కాదు, వాళ్ళ బంధువులకు మాత్రమే కాదు, మంత్రులకు కూడా ఇచ్చిండ్రనే
ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది. కానీ మన మంత్రి రామన్న ఏమో లేలే ఇంటి దొంగలు ఇద్దరే ఇద్దరు ఇంకెవ్వరులేరని ఖచ్చితంగా చెప్తే ఎంక్వైరీలో ఇప్పటికే 13 మంది అరెస్ట్ అయ్యారు, బొచ్చడి మందికి నోటీసులు పోయినాయి. ఇలా సిట్ విచారణకు పోయిన రేవంత్ రెడ్డి సార్ ఇదే మాట ఆఫీసర్లను అడిగితేనట, కేటీఆర్ చెప్పిన విషయాలు అధికారులకు తెలియలేదంట, మా దృష్టికి రాలేదు, మేము అందుకే నోటీస్ ఇవ్వలేదన్నారు. టెంపరీ సచివాలయంలో ముగ్గురు మంత్రులు సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడం తోటి కలిసి ముఖ్యమైన మంత్రి సార్ ఇంత తీవ్రంగా మాట్లాడితే టీవీలకు పేపర్లకు పెద్ద బ్రేకింగ్ వార్త అయింది, కానీ సిట్లకు తెలియలేదట. కానీ ఏడనో పాదయాత్రల నుండి రేవంత్ రెడ్డి సార్ పార్టీ ఆఫీస్ నుండి బండి సంజయ్ సార్ మాట్లాడితే ఎంటనే తెలిసి ఎమ్మటే నోటీసులు పంపినట్టున్నారు. ఆ కేటీఆర్ ను తీసుకొచ్చి ఒక 4 రోజులు మీరు కూర్చోబెట్టుకుంటే మొత్తం నేరం పూసగుచ్చినాడు మీకు చెప్తాడు కాబట్టి. అయితే రేవంత్ రెడ్డి సార్ ఆరోపణలు చేసిన కానీ కరెక్ట్ వివరాలు ఇవ్వలేదని ఇంకో కేసు పెట్టి ఆలోచనలు ఉందట సిట్టు. ఇక రే బండి సంజయ్ సార్ విచారణకు రావాల్సి ఉంది. బీజేపీలు ఎల్లుండి ధర్నా చౌక్ లో నిరుద్యోగ మహాధర్న కూకుంటామంటే ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. రేపటి సంధి ఓయూలో కూడా దీక్షలు ఉన్నాయి. అందరి డిమాండ్ ఒక్కటే, సిట్టింగ్ జడ్జి తోటి సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలని. కానీ సర్కార్ వాళ్ళేమో అసలు ఒప్పుకుంటలేరు. ఆకలరా చెప్పుకోవాల్సిన అసలు ముచ్చటి ఏంటంటే నన్ను బద్నాం చేస్తున్నారని బండి సంజయ్ సార్ కు రేవంత్ రెడ్డి సార్ కు నోటీసులు పంపిండు రామన్న. కేసులో ఇద్దరే ఉన్నారని ఎట్లా చెప్తాడు? రాజశేఖర్ ను జాబ్ లో పెట్టించిందే కేటీఆర్ పిఏ. మంత్రిని ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది అన్నందుకు నోటీసులు పంపిండు అన్నట్టు. అంటే సిట్టు ప్రతిపక్షాలకే నోటీసులు పంపింది, మంత్రి గారు కూడా ప్రతిపక్షాలకే నోటీసులు పంపిండు. ఎంక్వైరీ సూపర్ ఫోన్ రే. అవగాని మీ పంచాంగం చూసుకుంరా, ఆమ్దాని ఎంతుందేంది? ఖర్చులకు ఓను ఏమైనా మిగులుతుందా లేదా? అందరు పొట్టు పొట్టు తిట్టుడైనా గౌరవించేటోళ్ళు సుతా ఉన్నారా? ఏమో రాశిని బట్టి భాగ్యం, ఒకలకు అట్లా కావచ్చు, ఒకలకు ఇట్లా కావచ్చు. నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. చెల్, ఖర్చులు ఎక్కువ ఉండి ఆమ్దాన్ని తక్కువ ఉన్నోళ్ళను సర్కారే ఆదుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు చక్కర్లు కొట్టవట్టే. ఇక రాజకీయంగా చూస్తే పండుగ నాడు పంతుల పంచాంగమే కాదు, పార్టీల పంచాంగం సుతా జోరుగా నడిచింది. మన రామన్న ట్విట్టర్ లో ఏం రాసిండంటే, ఆమ్దాని అదానికి ఖర్చు పబ్లిక్ కు బ్యాంకులకు, అవమానం నెహ్రూకు, గౌరవం గుజరాత్ గుంపుకు, ఇదే ఈ ఏడు ఉగాది పంచాంగం. అంటే పబ్లిక్ ను దోసి అదానికి పెడుతుర్రని సెంటర్ వాళ్ళని ఎడ్డిచ్చిండు అన్నట్టు. ఇట్లా రాస్తే బండి సంజయ్ సార్ ఊకుంటాడా? ఆమ్దాని కల్వకుంట్ల కుటుంబానికి, ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి, అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు, గౌరవం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. లెక్క తేలుడే ఆలస్యం, పతనం శురువైనట్టే. ఇట్లా రాతకు రాత తగ్గవ్వరుండే వరకు సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొట్టినాయి. గమ్మత ఏందంటే, ఇది ఎవరో రాస్తే నేను చూపిస్తున్నా అనే పెట్టిర్రు ఇద్దరు లీడర్లు సుతా. ఇక అభిమానులు ఆగుతారా? ఎవ్వలకు దోసినట్టాళ్ళు పంచాంగాలతోటి పంచాయతీలు మోపు చేసిండ్రు సరిపోను. అంటే ఇండ్లు, జాబులు, అప్పులు, తిప్పలు, గొప్పలు, గప్పాలు ఎప్పుడు ఉండేటియే. పండగ పూట జరంత ఎరైటీగా ఉండాలని పార్టీల పంచాంగం ముంగటేసుకుంటారు అన్నట్టు. అరేవా, ఇద్దరి భాగవతం ముద్దుగా బజట్ల పడుతుందని నడిమిట్ల కాంగ్రెస్ వాళ్ళు మురుస్తుండొచ్చు పోరి. పెట్టుకోండి, 4 రోజులు ఎనకో ముందు అయితే నష్టమేం కాదు. కారు కొనడానికి ముహూర్తం చూసుకోండి, వారం ఆల్చమైనా పెద్ద ఫరకేం పడది. కొత్త బిజినెస్ చేస్తానికి మంచి ముహూర్తం దేవులాడుండ్రి, నెల లేట్ అయినా ఏం కాదు. కొత్తింట్లో పాలు వంగిస్తానికి దివ్యమైన ముహూర్తం దేవులాడుండ్రి, మంచిగా ఉంటే ఓ 10 రోజుల ముందే ఓతమాయ్. ఇంకా ఏ పని చేస్తానికైనా మీకు నచ్చిన అయ్యవారిని కలిసి ముహూర్తం చూసుకోండి. కానీ ఈ ముచ్చట గురించి అయితే మంచిగా ఆలోచన చేయండ్రులా. పెండ్లి ముహూర్తాలే కాదు, కాన్పు ముహూర్తాలు కూడా పంచాంగం ప్రకారమే నడిచే కాలం వచ్చింది. ఇయాల్టికెళ్ళి మళ్ళా ఉగాది దాకా ఏ నెల ఏ తారీఖు నాడు ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు ఎన్ని సెకండ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయో వివరంగా రాసిరు పంచాంగంలా. ఫలానా నక్షత్రంలో ఫలానా టైం కు పుడితే రాజకీయంలో రఫ్ ఆడిస్తారు, కలెక్టర్ కొలు కొడతారు, పెద్ద పోలీస్ అవుతారు, తోపు హీరో అవుతారు, క్రికెట్ వీరుడైతాడని అట్లా చాలా మంది అయ్యారని రాసిరు బాజాబ్తా. కానీ ఆకలి ఏం రాసిరంటే, మేము పుట్టిన ముహూర్తానికి కాన్పు చేపిస్తాడేమో అయితే మమ్మల్ని అడగద్దు, డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది అంటున్నారు. మరి మనోళ్ళు ఎట్లుంటారు? లాస్ట్ లో చెప్పింది పక్కకు నూకి ఫస్ట్ చెప్పిందే ఫాలో అవుతారు. ముహూర్తాలు టైం ప్రకారం డెలివరీలు చేయాలి, ఆ టైంలో సిజేరియన్లు చేయండి అని మా మీద బాగా ఒత్తిడి వస్తుంది. వారాలు, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు చూస్తే డెలివరీ డేట్ కు ముందు ఆల్చమో తావు కనుక పోవాలి. ఏమో నిటమటం అయితే ఏంది పరిస్థితి? ఏమనకు పైసలు వచ్చిందే లేక అని కొందరు డాక్టర్లు కత్తెర వెట్టుడు, కడుపు కోసుడు, బిడ్డను తీసుడు. తెలంగాణలో 157 కాన్పులు ఆపరేషన్లే. దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇంతగానం లేవు. మరి గవర్నమెంట్ లో తక్కువ గానీ ప్రైవేట్ లో అయితే మరి నార్మల్ డెలివరీ చేస్తే పడతలు పడే అని ఆపరేషన్లు చేసి అడ్డగోలే గుంజుతున్నారు. అంటే కోపంగా నీ వెనకట ముహూర్తాలు చూడకుండా వచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు కాలేదా? రాజ్యాలు వెళ్ళలేదా? సినిమాలు తీయలేదా? దావకనకు కూడా ఒక పోదురు, ఇంట్లోనే కాన్పు వచ్చేది మంత్రసా అని. ఏదో మేము చెప్పాలి కాబట్టి చెప్పిన మాట, ఇంకా మీ ఇష్టం. మరి ఆనబడి ఒక్కపారే
బండ్లు రోడ్ మీదకి వస్తేనో, సిగ్నల్ కడ ఏదైనా తక్లీఫ్ అయితేనో, లేదంటే ముంగట ఏమైనా బండ్లు టక్కర్ అయితేనో, రోడ్లు రిపేర్ ఉంటేనో ట్రాఫిక్ జామ్లు అయితే ఉంటాయి. మనకు తెలిసి ఇవే. కానీ ఇవి కాకుండా పోలీస్ వాళ్ళు దగ్గరుండి చేసే ట్రాఫిక్ జామ్లు అలాగుంటాయి. ఉల్లో ముంగట ఏం అడ్డం రాకున్నా, సడక్ మొత్తం కుల్లా ఉన్నా, వెనక మరల మాత్రం బాజాప్తా బండ్లు ఆపుతూ ఉంటారు. ఎందుకో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. గంటైనా గేట్లు తీస్తలేరని ఆఖరికి అక్కే కార్ దిగి గట్టిగానే అరుసుకున్నది పోలీసు వాళ్ళను. గేట్లు పక్కకు గుంజేస్తుంటే అడ్డం పడి వెట్టబోయిండ్రు. కార్ లో పేషెంట్ ఉన్నాడు, అర్జెంట్ గా దవాఖానకు పోవాలంటుంది. నలుగురు నాలుగు దిక్కులు అరుసుకునే వరకు గప్పుడు ఇడిచిపెట్టిండ్రు. ఖమ్మం జిల్లా బోనకల్ల పంట నష్టం చూస్తానికి సీఎం సార్ వస్తున్నాడని ఎక్కడోళ్లను అక్కడనే ఆపేస్తే పబ్లిక్ మస్తు తిప్పలైంది. అగో ఏడి కాడికి గేట్లు ఎట్లా పెట్టిండ్రో, నాలుగు జిల్లాలలో తిరిగితే అంతటా ఇదే కథ. ఇక ప్రతిపక్షాల లీడర్లనైతే రాత్రి సందే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రు. కేసీఆర్ సార్ వస్తున్నాడంటే అట్లుంటది మళ్ళా. అమ్మో నా భార్యకు తెలిసిందంటే షాపింగ్ అని మొత్తం గీకి పడేస్తుంది అని సీక్రెట్ గా పెడుతూ ఉంటారు పిన్ నెంబర్లు. దోస్తు గాని చేతికి ఫోన్ పోయిందంటే గూగుల్ పే ఫోన్ పే మొత్తం ఓడ్ చేస్తాడని ఫేస్ లాకో ఫింగర్ ప్రింట్ లాకో పెడుతూ ఉంటారు చాలా మంది. ఫోన్ల ముఖ్యమైన వివరాలు ఇంటోళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. బందోబస్తు పాస్వర్డ్లు పెడుతూ ఉంటారు. ఏహే ఇక నేను సేఫ్, నా అకౌంట్ సేఫ్ అని నిమ్మల పడతారు. కానీ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు మీ ఇంటోళ్ళకు తెలుసో లేదో కానీ సైబర్ దొంగలకైతే పక్కా తెలుసు. దేశంలో 16 కోట్ల మంది వివరాలు మొత్తం వాళ్ళ చేతులున్నాయి. మళ్ళా ఏమో అందులో మీరు చూస్తూ ఉండొచ్చు. ఆఫర్లు, గిఫ్టులు, లక్కీ లాటరీలు గెలిచిండని మన ఫోన్లకు లింక్ పంపిస్తారు. అది తెలిసినవా అంటే చూస్తుండగానే అకౌంట్లు ఖాళీ. ఈ డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అంతా ఉన్నారు. లోన్లని, క్రెడిట్ కార్డులని, ఇన్సూరెన్స్ కంపెనీలని, సిమ్ కార్డులని, ఇంటర్నెట్ కనెక్షన్ అని, షేర్ మార్కెట్ అని అన్నిటికీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇస్తుంటాం బ్యాంకులకు కంపెనీలకు. అయితే అందులో పనిచేసే కొందరు పనిమంతులు సైబర్ దొంగలతో కలిసి మన వివరాలు మొత్తం వాళ్ళ చేతిలో పెడుతుర్రట. 6 బ్యాంకులకెళ్లే 10 లక్షల మంది వివరాలు ఇచ్చేసిరంటే ఎట్లా నడుస్తుందో చూడురిగా. అంతేకాదు నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ సంబంధించి డిఫెన్స్ పర్సనల్ అబౌట్ 2.55 లక్షల డేటా కూడా ఆర్మీలో డేటా సుతా దోచుకోపోయినట దొంగబాటి వేగాళ్ళు. వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు కేసు పెడితే మన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఏడుంటారో ఎట్లుంటారో తెలియని గిసొంటి మూటాలు ఇంకెన్ని పాడైనాయో మరి. కాబట్టి తప్పది అవసరం అన్న కానీ మీ వివరాలు ఇవ్వరి. ఆశలకు పోయి అడ్డమైన లింకులు ఓపెన్ చేయకూరు జరా. ఎన్నో మాటలు చెప్పుకున్నాము, మీదికి కనబడే రాజకీయం వేరు, లోపల జరిగే రాజకీయం వేరు. పార్టీలు, జెండాలు, సిద్ధాంతాలు మైకుల ముంగట చెప్పుకుంటానికి అక్కరొస్తాయి. కానీ అవసరాలు, అవకాశాలు, పదవులే అసలు రాజకీయం. ఆంధ్రాలాది మల్లోపాలి రుజువైంది. అలా సంబురాల్లో చంద్రన్న, షాక్ లో జగనన్న. ఆవు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఓటేసిండ్రు ఎమ్మెల్సీ ఎలక్షన్ ల. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు. అప్పట్లో టీడీపీ 23 సీట్లు గెలిస్తే 4 గుంజింది వైసీపీ. ఈ ఎలక్షన్ లా సీట్లు గెలవాలంటే 22 ఓట్లు కావాలి. కానీ 4 వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ కు జయగొట్టిండ్రు. అంటే 4 పోతే 4 వచ్చిరన్నట్టు. సీక్రెట్ ఓట్లు కాబట్టి గాళ్ళెవరో ఎవ్వరికి తెలియదు. కాకుంటే ఇద్దరు ఫస్ట్ సందే బయటపడ్డారు. చంద్రన్న చెల్లెమ్మ అనురాధమ్మ ఎమ్మెల్సీ అయినాక ఫుల్ ఖుషీలుంది. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లా 3కు 3 సీట్లు టీడీపీ గెలిచింది. ఇప్పుడు ఇవి హీగేముంది. పబ్లిక్ లో మా బలం పెరుగుతుందని మురుస్తుండు చంద్రబాబు సారు. ఇదెక్కడి కథరో, వాళ్ళ పార్టీలకెళ్ళి గుంజుదామంటే మా ఎమ్మెల్యేలే పోతుండ్రేందని సీఎం సారు పరేషాన్ల పడ్డాడట. ఓ లెస్ ఇచ్చిండు తిమ్మి అయ్యా. ముష్టి 30 లక్షల కట్నానికి 30 సార్లు అనబడితివి. పల్సర్ బండి అడిగితే స్ప్లెండర్ పెట్టిండు. ఆడవిల కట్నం ఇచ్చిండా, మా దిక్కు లేదు అని తప్పించుకునే. పండగకు ఇంటికి పోతే అల్లుడిని చూసుకునే మర్యాద తెలుసా అని మీ ఓళ్ళకు. ఆ అగ్వమందు తెప్పించి వస్తారు, మటన్ తెస్తే ఖర్చు అవుతుందని చికెన్ పట్టుకొస్తారు అని షిగా లూగుతారు మగ మహారాజులు. ఈడికి ఆగినా బాగుండే. కానీ ఏ రాష్ట్రంలో భార్యలను ఎక్కువ బాధ పెడుతున్నారని సెంటర్ వాళ్ళు సర్వే చేస్తే తెలంగాణ 2nd ర్యాంక్ కొట్టేసింది.
ఇంటామె మీద ఇంతెత్తే క్రూట్లా అస్సాం భర్తలు అందరికంటే ముందున్నారని తేలింది. మన కాడ ఆడోళ్ళు పెడుతున్న కేసులు 150 గిసొంటి ఏనట. మరి కట్నం తెస్తలేదని, కొడుకు పుట్టలేదని, ఇంట్లో పనిచేస్తలేదని, కమ్మ గొండి పెట్టలేదని గయ్యిన లేస్తురట మొగోళ్ళు. ఈడికి చాలదని ఆఫీస్ లో బాస్ తిట్టినా, చేతుల పైకం లేకున్నా కోపమంతా ఇంటామె మీదనే. ఆఖరికి తాగుడు బంద్ చేయమన్నా తన్నుడేనాయే. ఇక అత్తల పెత్తనమి ఎంత చెప్పినా తక్కువనే. ఏడ దొరుకుతుందా, ఎట్లందామా అనే చూస్తుంటాడాయే కొందరు. గమ్మతేందంటే కోడన్లు అత్తలైనాక వాళ్ళు చేసేది సుత గదే పని, ఎనకటికెళ్ళి వస్తుంది. మేమెందుకు కాపాలి అనుకుంటుర్రేమో. మరి భార్యలని తిట్టుడు కొట్టుడు ఒక తెలంగాణలోనే కాదుల్లో, దేశమంతా ఇట్లనే పాడైంది. నిరుడు 21 లక్షల కేసులు అయినాయంటే పరిస్థితి ఎట్లున్నదో చూడురిగ. ఇక పోలీస్ స్టేషన్ దాకా రాని కొట్లాటలు, ఇంతకు డబ్బులుంటే ఎట్లయినా. అరే భార్యను కొట్టుడేందన్నా అని అడిగితే ఎల్లో ఎల్లకనో ఏదో ఒక మాట అంటే అది పెట్టుకుని అమ్మగారింటికి పోవుడేనా అనేటోళ్ళు కొందరు. ఇవాళ కొట్టుకుంటాం రేపు కొట్టుకుంటాం సంసారం అన్నాక ఈ అన్ని కామన్ అనేటోళ్ళు చాలా మంది. ఎవ్వలేం తక్కువ లేరు, ఇంటింటికి మట్టిపోయే మరి. తిరిగి ఓపిక తీర్వాటం ఉండాలి గాని పట్నంలో చూడాల్సిన జాగాలు బొచ్చడు. ట్యాంక్ బండ్ మీదకి పోతే ఇటు బుద్ధుడు, అటు కొత్త సెక్రటేరియట్, పక్కనే అమరవీరుల స్థూపం, అటు పక్కనే కొత్తగా కడుతున్న అంబేద్కర్ విగ్రహం, లుంబిని పార్క్ లో బోటకి హుసేన్ సాగర్ చుట్టూ చక్కర్లు కొట్టచ్చు, పక్కనే బిర్లా మందిర్ లో దేవుని దర్శనం చేసుకోవచ్చు. అయితే మొన్నటి దాకా ఓ జాగులకు పోవాలంటే డిసెంబర్ లో తప్ప ఇంకెప్పుడు కుదరకపోతుండే. కానీ ఇప్పటి సంధి మీకు టైం కుదిరినప్పుడల్లా చూసి రావచ్చు. మెట్లు దిగి కిందికి పోతే పెద్ద సొరంగం, గోడల కటు ఇటు తీరుతీరు బొమ్మలు. ఎనకట వ్యవసాయం ఎట్లా నడిచేది, పంటల ముచ్చటేంది, పల్లెటూరి బతుకులు, గుళ్ళు గోపురాలు, అప్పటి కళలు ఆటపాటలు, ఓ ఇట్లా చాలానే ఉన్నాయి. ఇంతకు ఇవన్నీ ఏడనుకుంటున్రు. మన హైదరాబాద్ లా బొల్లారం రాష్ట్రపతి భవన్ లనే టన్నెల్ కిచెన్ అంటారు. బంగ్లాలుండే కిచెన్ డైనింగ్ హాల్ కు ఈ సొరంగం కెళ్ళి పోవచ్చు అన్నట్టు. అప్పట్లో కట్టిన ఒంటరను మళ్ళా ముస్తాబ్ చేస్తే ఢిల్లీకి వెళ్లి వీడియో కాన్ఫరెన్స్ లో చాలు చేసింది రాష్ట్రపతి మేడం. రాష్ట్రపతి ఏ అయితే ఏంది లోపలికి ఓనిస్తారా చూడనిస్తారా అని అంటున్నారులే. ఇద్వర సంధి బరాబర్ పోవచ్చు ఎవ్వలైనా. ఏడాదిలా 11 నెలలు టూరిస్టే మన రాష్ట్రపతి బంగ్లా. గా ఒక్క నెల ఎందుకు రానియరంటే ఆ టైంలా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి వస్తారు కాబట్టి. ఇన్నేళ్ళు రాష్ట్రపతి వచ్చిపోయినాక 2 వారాలు పబ్లిక్ ను రానిచ్చేది. ఇక పొద్దుగాల 10 గంటల నుంచి పొద్దుకి 5 గంటల దాకా కుల్లా ఉంటది. 50 రూపాయల టికెట్, 70 ఎకరాల జాగలు కట్టిన బంగ్లా చుట్టూ పచ్చని మైదానాలు, ఔషధ మొక్కలు, రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బటర్ఫ్లై పార్కు, నక్షత్ర గార్డెన్, నాలెడ్జ్ గార్డెన్, సొరంగం అంతా చూడొచ్చు. ఓ పారి ఈలు చూసుకొని ఇంటోళ్ళని తీసుకొని పోతినా అంటే రాష్ట్రపతి బంగ్లాల దర్జాగా తిరగొచ్చు, పొట్టు పొట్టు ఫోటోలు దిగొచ్చు. కాకా ఓ 10,000 ఉంటే చూడరాదే, అర్జెంట్ అవసరం వచ్చింది అన్న. ఓ 100,000 రూపాయలు ఉంటే చదురు, ఇంటి కాగితాలు పెడతా, మిత్తి జర చూసి తీసుకో. మామ అంతటా అడిగినా 7 పైసలు ఉట్టలేదురా, నువ్వే ఎట్లనన్నా చెయ్యాలి. ఇగో గిట్లుంటే పేదోళ్ళ తిప్పలు, అనుకొని ఆపదొచ్చిందంటే కింద మీద అవుతుంటారు. కానీ పైసల కంటే పానం ముఖ్యం కదా, ఎట్లనన్నా అట్లా చేసి ఆపద ఎల్ల తీసుకోక తప్పది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే రాజస్థాన్ గవర్నమెంట్ మా సక్కటి ఉపాయం చేసిందిల్లా. అదేందంటే పవేటు దవకండ్లా ఫ్రీ వైద్యం. హౌ, మీరిన్నది కరెక్టే, పవేట్లా ఫ్రీ వైద్యం ఆరోగ్య హక్కు చట్టం తెచ్చిండ్రు. పైసలు లేకుంటే పానాలు పోయే పరిస్థితి ఉండొద్దని. సర్కారు దవకండ్లా సౌలతి నచ్చకుంటే గవర్నమెంట్ చెప్పినా కొన్ని పవేటు దవకండ్లలా చూపించుకోవచ్చు. డాక్టర్ ఫీజు, టెస్టులు, బెడ్ ఛార్జీ, మందులు బొందులన్నీ పుక్కట్లనే. ట్రీట్మెంట్ కరెక్ట్ గా నడుస్తుందో లేదో బిల్లుల సంగతేంది చూస్తానికి ఆరోగ్య కార్యకర్త పెట్టిండ్రు. ఇదివరసంది గరీబుల్ సుత ఏ దావకండ్లా చూపించుకోబుద్దైతే ఆ దావకండ్లా చూపించుకోవచ్చు అన్నట్టు. బిల్లు ఎంతైనా సర్కారే కట్టేస్తది, పేషెంట్లకు ఏకాన దగ్గలది. రాజస్థాన్ లా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన ఈ చట్టానికి పబ్లిక్ అంతా పబ్బతి పడుతున్నారు. మాకాడ సుత గిట్లుంటే బాగుండని. హౌ మరి ఇయాల రేపు పరిస్థితి ఎట్లుంది, పవేట్లా 1,000 ఫీజు, 6 రోజులు అడ్మిట్ అయితే అప్పులు తెచ్చి బిల్లు కట్టాల్సిందే. పోనీ గవర్నమెంట్ లకు పోదామంటే ఆడేమో సౌలతులు సక్కగుండ. సేమ్ ఇట్లనే పవేట్ల సుత చదువుకోర్రి, ఫీజులు మేమే కడతామని సర్కారోళ్ళు ముంగడికొచ్చిరా అంటే పబ్లిక్ కు సగం కరుసులు తప్పినట్టే కదా. 2-3 రోజులు ఆనలు పడ్డాయో లేదు,
ఇక ఎండకాక మళ్ళా చాలైంది. పొద్దుగాల 10 దాటుడే ఆల్చం. సురుకులు దాక్తనే ఉన్నాయి. గంట గంటకు రోడ్ల మీద పబ్లిక్ పల్సగాయుతున్నారు. ట్రాఫిక్ దగ్గుతున్నది. పని మీద బయటికి పోయేటోళ్ళు ఓ షత్రి నీళ్ళ బాటిల్ తీసుకొని పోతున్నారట. రోడ్ల మీద కొబ్బరి బొండాలు, జ్యూసులు, కూల్ డ్రింకులు గుంజుడే గుంజుడు. అంతటా ఎండ తిప్పలుంటే గీడ ఇంకో తిప్పలు వచ్చింది. తువాలతోని అటు ఇటు ఊపుతున్నాడు తాత. ఏం దోలుతున్నాడో? బండి మీద కూకొని ఇల్లు గంతే. అక్కలు పైట కొంగుతోని, అన్నలు తువాలలు దస్తులతోని, ఇల్లు షేట్లతోని జోపుతున్నారు. ఇదెక్కడి కతరు? తువ్వ పొంట పోయేటోళ్ళంతా గిట్లనే తనలాడుతున్నారు కదా. చూస్తే ఏం కనబడకపాయే. గంతగనం ఏం తిప్పలొచ్చింది అని అంటారా? దోమలులా. ఇళ్లలా మనుషులకు సూదులేసే దోమలు కాదు, పంటల మీద ఆలే తెల్ల దోమలు. షేన్ల పొంట ఎట్లొచ్చినాయో గాని జోగులాంబ గద్వాల జిల్లా ఐజల పబ్లిక్ ను ఇట్లా పరేషాన్ చేస్తున్నాయి. పంటల మీద పడితే మందులు మాకులు కొడతారు, మనుషుల మీద పడే వరకు ఏం చేయాలో ఎవ్వరికి అర్థమైతలేదట. జోపినంత సేపు పోతున్నాయి, మళ్ళా మీద పడుతున్నాయి. 2-3 రోజుల సంది గిదే తిప్పలు. వ్యవసాయ ఆఫీసర్లకు చెప్తే దోమల్ని పట్టణంలోకి వెళ్లి ఎట్లా దోలనో ఆలోచన చేస్తున్నారట. ఇంట్లో మచ్చర్దాన్లు కట్టినట్టు ఈడ బయట తిరగాలంటే కూడా దోమల సుట్లు దొడుక్కొని రావాలనో ఏమో పో. ఇక ఇవ్వలా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.